మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కైతే అదిరిపోయి అప్డేట్ తీసుకొచ్చాను. మారేడుమిల్లి అడవుల్లో చిరంజీవి గారి కొత్త సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, మెగా 156 సినిమాకు సంబంధించిన టైటిల్ ఏంటనే విషయాలు తెలుసుకుందాం. దీంతో పాటు ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా ఏ హీరోయిన్ నటించబోతుందో క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి ఎన్నో క్రేజీ అప్డేట్లు అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ కోసమైతే అందించబోతున్నాము. ఇకపోతే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రమే మెగా 156. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్టమొదటిసారి యువీ క్రియేషన్స్ వారైతే చిరు సినిమా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకైతే విశ్వాంబర్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు వార్తలు కూడా వచ్చేసాయి. ముల్లోకాల వీరుడుగా చిరు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ కు గా 5 హీరోయిన్స్ నటించబోతున్నట్టు కూడా సమాచారం అయితే వచ్చింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ కూడా విశ్వాంబరాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుంది. సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ సీతగా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో అయితే కొలువైపోయింది. కథానుసారం విశ్వాంబరా చిత్రంలో చిరంజీవి గారు 3 లోకాలు తిరిగే వీరుడుగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిష మృణాల్ ఠాకూర్ దేవకన్యలుగా కనిపించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కథ ఇలా ఉంటుంది కాబట్టే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను పోలి ఎలాంటి సీన్లు తీయడానికి వీల్లేదని వైజయంతి మూవీస్ వారు కూడా ఆల్రెడీ చెప్పుకొచ్చారు. అయితే వశిష్ఠ మాత్రం అలాగే సీన్స్ ఇస్తున్నట్టు కూడా వార్తలైతే వస్తూనే ఉన్నాయి. ఇందులో మృణాల్ ఠాకూర్ అయితే దేవకన్యగా కనిపించబోతుందట. అతిలోక సుందరి శ్రీదేవిలా ఆమె లుక్ కూడా ఉండబోతున్నట్టు టాక్ కూడా వచ్చేసింది. ఇక వీరితో పాటు మరో 3 హీరోయిన్స్ కూడా వెతికే పనిలో ఉన్నారు మూవీ టీం. అయితే మరి శ్రీదేవిలా మృణాల్ ఠాకూర్ ఉండబోతుందా, అంతకు మించి ఉండబోతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తోనే సినిమా తెరకెక్కిస్తున్నారు. మల్లాడి వశిష్ఠ 2 సినిమానే కళ్ళు చెదిరే బడ్జెట్ తో తీస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. యువీ క్రియేషన్ నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ రేంజ్ లోనే ఖర్చు కూడా చేస్తున్నారు.